SC ST BC మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏదైతే ముంబై అంబేద్కర్ ఇంటిపై దాడి జరిగిందో మరి ఆ దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి అంబేద్కర్ ఇంటిపైన దాడి జరగడం అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవడం అనేది ఇప్పటికి కూడా మనకు ఒక ప్రశ్నగా ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి అంబేద్కర్ ఇంటిపైన దాడి చేయడం అంటే అంబేద్కర్ను అగౌరవపరిచినట్టు, అంబేద్కర్ను అవమానపరిచినట్టు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూని చేసినట్టు, అంటే అంబేద్కర్ రాసిన హక్కులను ఒక్కొక్కటి హరిస్తూ లాస్ట్కు అంబేద్కర్ ఇంటిపైన దాడి చేయడం అనేది అది మన అందరింటిపైన దాడి చేసినట్టు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీని కారకులైన నిందితులను దోషులను వెంటనే శిక్షించాలి, అదేవిధంగా దీని వెనుకున్న సూత్రధారులు కానీ కుట్రధారులను దొరకబట్టాలి, దీన్ని సీవైతే విచారణ జరిపించాలి, అట్లే SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మరి దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మనం ఈ డిమాండ్ చేస్తున్నాం. ఒక కుట్రపూరితంగా ప్రభుత్వాలు ఈ విధంగా ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఆ కుటిల ప్రయత్నాన్ని ఇప్పటికైనా మానుకోవాలి. కేంద్ర అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకొని మరి అంబేద్కర్ ఇంటికి రక్షణ కల్పించి అంబేద్కర్కు ఒక గౌరవాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. జై భీమ్, జై మందకృష్ణ మరి.